ఐపీఎల్ లీగ్ దశ ముగిసింది టోర్నీలో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది ఈ మ్యాచ్ లో కోల్కతా ఓడటంతో హైదరాబాద్ మెరుగైన రన్ రేట్ తో ప్లే ఆఫ్ బెర్తను ఖాయం చేసుకుంది తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్స్ కు చేరిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది ఈ సీజన్ లో మిగతా జట్లని పద్నాలుగు పాయింట్లతో ప్లేఆఫ్ కు అర్హత సాధించాయి ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్ కింగ్ ఎలవన్ పంజాబ్ జట్లు పన్నెండు పాయింట్లతో సమానంగా నిలిచాయి అయితే ఈ మూడు జట్లలో నెట్ రన్ రేట్ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగ్గా ఉండటంతో ప్లే కు అర్హత సాధించింది సన్ రైజర్స్ తో పోలిస్తే కోల్కతా నైట్ రైడర్స్ కింగ్స్ సెల్వెన్ పంజాబ్ జట్ల రన్ రేట్ తక్కువగా ఉంది కోల్కతా నైట్ రైడర్స్ ను ఓడించిన ముంబై ఇండియన్స్ పద్దెనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది ఇక చెన్నై ఢిల్లీ కూడా పద్దెనిమిది పాయింట్లు సాధించినప్పటికీ ముంబై నెట్ రన్ రేట్ విషయంలో ముందంజలో నిలిచింది ఢిల్లీతో పోలిస్తే చెన్నై మెరుగైన రన్ రేట్ తో రెండో స్థానంలో నిలిచింది దీంతో టాప్ టూలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు ఓడినా క్వాలిఫైర్ టూ రూపంలో మరొక అవకాశం దక్కనుంది ఇక ఐపీఎల్ ప్లే కు అర్హత సాధించిన నాలుగు జట్లు ముంబై ఇండియన్స్ పద్దెనిమిది పాయింట్లతో ఉంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ పద్దెనిమిది పాయింట్లు ఢిల్లీ క్యాపిటల్స్ పద్దెనిమిది పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ పన్నెండు పాయింట్లతో ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి ఇక ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది ప్లే ఆఫ్ మ్యాచ్ మే ఏడున క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతుంది ఇక మే ఎయిత్ ఎలిమినేటర్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య విశాఖపట్నం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది ఇక మే పదిన క్వాలిఫైయర్ టు లోసర్ ఆఫ్ క్వాలిఫైర్ వన్ వర్సెస్ విన్నర్ ఆఫ్ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా విశాఖపట్నం వేదికగానే జరుగుతుంది ఇక మే ట్వెల్త్ నా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనుంది